పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలిస్తున్న మండల అధికారులు, తెలుగుదేశం నాయకులు, టుడే టీవీ న్యూస్ బెల్లంకొండ, చింతపల్లి రాకేష్. గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా బెల్లంకొండలోని జడ్పీ పాఠశాల ఆవరణ మొత్తం మురుగునీరు, వర్షపు నీటితో మునిగిపోవటం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవడం జరిగింది. దీంతో పిఎస్కే మస్తాన్ షరీఫ్ సర్పంచ్, గడ్డిపర్తి జ్యోతి సముద్రం ఎంపీడీఓ వెంకట్రెడ్డి, తహసీల్దార్ అసురివునిసా బేగం, విద్యాశాఖ అధికారి బాలసుందర్రావు వారితో చర్చలు నిర్వహించి పాఠశాల నుంచి మురుగునీరు బయటకు వెళ్లేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థులు నడిచేందుకు గ్రావెల్తో రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల అభివృద్ధికి మండల అధికారులు కృషి చేస్తామన్నారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని వారు పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శాంతి, పిఎస్కే రసూల్, ప్రభుత్వ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.